ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ నిరుద్యోగ మహాధర్నాకు డిఎస్సి 2008 తరఫున మేము కూడా మద్దతు తెలపడం జరుగుతుంది ఎందుకంటే మాకు 2008 లో నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసి మమ్మల్ని పక్కన పెట్టింది మాకు 2022 సెప్టెంబర్ 27 తారీఖున మాకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ రావడం జరిగింది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము 6 నెలలు గడిచినా ఇప్పటికీ కూడా హైకోర్టు యొక్క ఆర్డర్ ను ఇంప్లిమెంటేషన్ చేయక మీనమేషాలు లెక్కించుకుంటూ పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగువచ్చి 2008 అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రకారం ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఇప్పుడు హైకోర్టులో పిటిషనర్లు ఉన్నారో వాళ్ళందరికీ త్వరగా ఉద్యోగాలు కల్పించాలి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఈ ధర్నా నిరుద్యోగ దీక్ష వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాము ముఖ్యంగా మీకు డిఎస్సి కి జరిగిన అవకతవకలపై వెనకాల ఎవరు ఉన్నారు ఎందుకు ఇట్లా జరిగిందని మీరు అంటున్నారు అప్పటి 2008 లో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు బిఎడ్ అనే అంశాన్ని తెరపై తీసుకొచ్చి అప్పుడు 250 కాలేజీలు డిఎడ్ కాలేజీలు నోటిఫికేషన్ లో ఇద్దరు బిఎడ్ అండ్ డిఎడ్ ఇద్దరు అర్హులని చెప్పారు నోటిఫికేషన్ తర్వాత ఒక 55 రోజుల తర్వాత 200-300 బిఎడ్ డిఎడ్ కాలేజీలు కొత్తగా వచ్చిందని కొత్తగా వచ్చాయి అందుకొరకు 100% బిఎడ్ ఎలిజిబుల్ అన్న దగ్గర 70% బిఎడ్ ఎలిజిబుల్ అని 30% ఎక్స్క్లూజివ్ టీటీసీ వాళ్లకు రిజర్వ్ చేయడం జరిగింది అందువల్ల మేము 2008 డిఎస్సిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు పోయి కూడా నష్టపోవడం జరిగింది అప్పుడు మేము హైకోర్టులో కేసును ఫైల్ చేయడం జరిగింది దాదాపు 12-13 సంవత్సరాల తర్వాత మొన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది మాకు ఫేవర్గా ఎవరైతే నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో వాళ్ళందరికీ తక్షణమే ఉద్యోగాలు తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ 6 ఆర్డర్ వచ్చి 6 నెలలు గడిచినా కానీ రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని పట్టించుకోవడం లేదు హైకోర్టుని గౌరవించడం లేదు అసలుకి రాష్ట్రంలో రాజ్యాంగపరమైన పాలన కొనసాగుతుందా లేకుంటే నియంతృత్వ పాలన కొనసాగుతుందా అని మేము ప్రశ్నిస్తున్నాము అధికారులు కూడా రాజ్యాంగాన్ని పాటించవలసిన అధికారులు కూడా ప్రభుత్వానికి తోతులుగా మారి వాళ్ళ అసిస్టెంట్లు మారారా లేకుంటే వాళ్ళ ఇంట్లో పని మనుషులుగా మారుతున్నారో మాకు అర్థం కావడం లేదు రాజ్యాంగ వ్యవస్థ రాష్ట్రంలో పూర్తిగా విఫలమైందని మేము ఈ నిరుద్యోగ దీక్ష వేదికగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి 2008 నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయిన ప్రతి అభ్యర్థికి ఏదైతే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ ప్రకారం సత్వరమే ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము డిమాండ్స్ అది ముఖ్యంగా ఇదేనా డిఎస్సిలో ఇంకా ఎంతమంది అభ్యర్థులు నష్టపోయారు ఇందులో ఏం చెప్తారు ఇంకా దాదాపు ఒక 1200 మంది అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు పిటిషనర్గా హైకోర్టు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వమంది ఆ 1200 మందికి ఇస్తే సరిపోతుంది ఎందుకంటే 2008 నోటిఫికేషన్లో 1800 పోస్టులు మిగిలాయి 1200 మంది మేము ఉన్నాము కాబట్టి ఈ 1200 మంది అభ్యర్థులకు ఇచ్చేస్తే ఇంకా 600 పోస్టులు మిగులుతాయి అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వము మా ఉద్యోగాలు మాకు ఇవ్వక మమ్మల్ని తాత్సారం చేస్తుంది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు చేర్చి ఈ మా అన్యాయాన్ని గుర్తించి ప్రక్క రాష్ట్రంలో ఇప్పటికే 2008 డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులు అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు మన రాష్ట్రంలో కోట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ఉత్తర్వులనే అమలు చేస్తలేరంటే రాష్ట్రంలో రాష్ట్రం ఏ పాలన కొనసాగుతుందో మాకైతే అర్థం కావడం లేదు రాజ్యాంగపరమైన కోర్టులు చెప్పిన కేసీఆర్ మరి నీ అంత నియంతృత్వ పోకు నీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కుప్పను కూలుతుంది ఖచ్చితంగా మేము ఈ వేదిక సాక్షిగా నేను హెచ్చరిస్తున్నాము ఉద్యోగాల్లో తీసుకోకపోతే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నిరుద్యోగ మహాధర్నా వేదిక సాక్షిగా మేము హెచ్చరిస్తున్నాము.